हाई फ्रेंड्स, वेलकम बैक टू शिवानी सिंह चैनल। सारी कुछ डिजाइन कावास मटेरियल्स अंडी, डिजाइन बीड्स, मीडियम साइज कैप बीड्स, बिग साइज वाइट पॉल्स, स्मॉल साइज गोल्ड बीड्स, कुछ वाटे पेद साइज बीड्स अंडी, कुछ कट्टुकोवडानिकि गैप इंच इंच डिस्टेंस तीसुकुन्नानु। टेन स्टैंड्स नी निडीलोकि मिशन तो डेक्किंचुकुन्ना। फस्ट डिजाइन बीड्स, स्मॉल बीड्स नी निडीलोकि इंसर्ट चेसुकुन्ना। इप्पुडु निडिल्नि కింది వైపు నుంచి పైకి తీసుకోవాలి। కొంచెం థ్రెడ్ అనేది కుచ్చు కట్టుకోవడానికి ఉంచుకోవాలండి। మళ్ళీ తర్వాత మన నీడిల్ని ఈ విధంగా కిందకి తీసుకోవాలి। మన కుచ్చు పొడు కుచ్చు కట్టుకోవడానికి ఎంత థ్రెడ్ అవసరమవుతుందో చూసుకొని నేను కట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు బీడ్ అనేది కిందకి రాకుండా టైట్గా ఉండడం కోసం రెండు ముళ్ళు వేశానండి। తర్వాత ఇంకొకటి ఈ విధంగా లూజ్గా వేసుకోవాలి। ఈ 150 స్టాండ్స్ తీసుకున్నాను కుచ్చు కట్టుకోవడానికి। ఈ గ్యాప్ లో నుంచి థ్రెడ్ తీసుకోవాలండి ఇటు వైపుకి। ఇప్పుడు కుచ్చు పొడవు ఎంత అవుతుందో అవసరం అవుతుందో చూసుకొని అంత ఇటు వైపు పెట్టుకొని ఈ విధంగా టూ నాట్స్ రెండు ముళ్ళు వేసుకోవాలి టైట్గా। తక్కువ ఉండే కుచ్చుని కింది వైపు కనుక్కొని ఎక్కువ ఉండేది పైకి పెట్టుకుంటున్నాను। థ్రెడ్స్ అన్నీ పక్కకు కాకుండా ఇన్ని ఈక్వల్గా అనుకుంటున్నానండి। ఇప్పుడు ఫోర్ స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకున్నాను। నీడిల్ని ఈ విధంగా తీసుకు జరీ థ్రెడ్ తో స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు నీడిల్ని కింది వైపు ఉంచి ఇటు వైపు ఉన్న జరీ థ్రెడ్ ను నీడిల్కి ఒక టైం చుట్టాలి। ఇటు వైపు ఉన్న థ్రెడ్ ని చుట్టాలి। ఈ విధంగా 3 నాట్స్ వేసుకోవాలి। కుచ్చు తిప్పి ఆ జరీ థ్రెడ్ను తీసుకొని టైట్గా లాగాలండి। టైట్గా ముడిపడిపోతుంది। ఇప్పుడు నీడిల్ని పైనుంచి ఈ విధంగా కిందికి తీసేసుకోవాలి। కుచ్చు పొడవు మీ ఇష్టం అండి। నేనైతే ఒక ఇంచు పొడవు తీసుకుంటున్నాను। ఈ విధంగా కట్ చేసుకోవాలి। అన్నీ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకొని కింది వైపు హెచ్చులు తక్కువలు చూసుకొని కట్ చేసుకోవాలండి। ఇప్పుడు ఆ కుచ్చుకు ఈ కుచ్చుకు మిడిల్లో వైట్ బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను। ఈ విధంగా ముడి వేసుకొని క్లాత్కి కింది వైపు నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి। మళ్ళీ కింది వైపు నుంచి అదే ప్లేస్లోనే పైకి తీసుకొని నీడిల్ని ఆ హోల్లో నుంచి కిందికి తీసుకొని ముడి వేసుకోవాలండి। ఇప్పుడు నీడిల్లోకి క్యాంప్ బీడ్, వైట్ బీడు, స్మాల్ గోల్డ్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకొని ఈ స్మాల్ బీడ్ని కిందికి అనుకొని వైట్ పర్లో నుంచి నీడి క్యాంప్ బీడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి। ఈ విధంగా టైట్గా లాగిన తర్వాత నీడిల్ని కిందికి తీసుకోవాలి। ఎక్కువ టైట్గా లాగకండి, అంటేనే మరీ లూజు కాకుండా చూసుకొని ఈ విధంగా క్లాత్కి నీడిల్కి టూ టైమ్స్ థ్రెడ్ చుట్టుకోవాలండి। కొన్ని పైకి లాగిన తర్వాత టైట్గా ముడిపడిపోతుంది।
ముడి దగ్గర టైట్గా అనాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసుకుంటున్నానండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చాలా ఈజీ అండి, బిగినర్స్ కూడా ఇది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుందండి డిజైన్. ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.